కొనసాగుతున్న ఏపీ కేబినెట్ సమావేశం. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ అవకతవకలపై చర్చ. మత్స్యకారుల కోసం గత ప్రభుత్వం జారీ చేసిన 217 జీవో రద్దుపై చర్చ. అన్ని శాఖల్లో చేపట్టాల్సిన బదిలీలపై కేబినెట్ డిస్కషన్. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై తీర్పు రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు. రెండు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం దానం కడియం తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలన్న బీఆర్ఎస్. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించాలని వినతి. ఏపీలో కూటమి సర్కార్ మమ్మల్ని టార్గెట్ చేస్తోంది, అసత్య ప్రచారంతో బురద జల్లే ప్రయత్నమన్న పెద్దిరెడ్డి. డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరిన వినేష్ ఫోగట్. ప్యారిస్లోని ఆసుపత్రికి తరలించిన భారత అధికారులు బరువు తగ్గడం కోసం రాత్రంతా వర్కౌట్ చేసిన వినేష్ ఫోగట్. రాత్రే కేజీకి పైగా బరువు తగ్గిన వినేష్. వినేష్ ఫోగట్ ఛాంపియన్ కే ఛాంపియన్ అంటూ ప్రధాని ట్వీట్. వినేష్ దేశానికే స్ఫూర్తి అని ప్రశంస. ఒలింపిక్స్లో అనర్హత వేటుపడటం బాధాకరమని విచారం. తామంతా వినేష్ వెంటే ఉన్నామన్న మోడీ. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో ఫైళ్ల చోరీపై దర్యాప్తు. రికార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పలాస ఆర్డీఓ. హైదరాబాద్ కేపీహెచ్బీ కాలనీలో అగ్ని ప్రమాదం. ఎల్ఐజీ ఫ్లాట్లలో షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు. భారీగా సెల్ ఫోన్లు బ్యాటరీలు దగ్ధం. ఖమ్మం జిల్లా పగిడేరులో వామపక్ష నేతల నిరసన. పగిడేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్. కొత్తగూడెంను ముంచెత్తిన వరద. ఖమ్మం విజయవాడ రోడ్లు మూసివేత. చింతల చెరువు నుంచి రహదారులపై పోటెత్తిన వరద. తీవ్ర ఇబ్బందులు పడుతున్న స్థానికులు. పులిచింతల ప్రాజెక్టుకు జలకళ. 6 గేట్లు ఎత్తి 106,898 క్యూసెక్కుల నీరు విడుదల. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న భారీ వరద. 20 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. 3,20,352 క్యూసెక్కుల అవుట్ఫ్లో. తుంగభద్ర జలాశయానికి వరద పోటు. 12 గేట్లెత్తి 50,302 క్యూసెక్కుల నీరు విడుదల.